ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? ఆయన యొక్క కాపుదల కృప అనుభవిస్తున్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన దేవ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ యేసయ్య ప్రభ, మాకు మరి ఒక వారాన్ని మాకు అనుగ్రహించిన సర్వాన్నతుడ సర్వశక్తిమంతుడు అయిన దేవ, నీకు వందనాలు. తండ్రి యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో తండ్రి, నీ యొక్క సన్నిధిని అనుభవింపచేయండి. నీ యొక్క వెలుగుతో వారిని నింపండి తండ్రి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పరిశుద్ధాత్మ దేవ, నువ్వు మాతో మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు. నువ్వే మాతో మాట్లాడి తండ్రి, నీ నామాన్ని ఘనపరచు కొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము యెషయా గ్రంథము 1:3. యెషయా గ్రంథము 1:3. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాణ్ణి దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. యెషయా గ్రంథము 1:3. ఒకసారి ఒక పల్లెటూరిలో ప్రతిరోజు దొంగతనాలు జరుగుతూ ఉంటాయంట. ప్రతిరోజు ఏదొక ఇంటిలో, ఆ యొక్క గ్రామంలో ఉన్న కొన్ని ఇంటిలోనే, కొన్ని గృహాల్లోనే ఏదొక రోజు ఒక్కొక్క ఇంటిలో దొంగతనాలు జరుగుతూ ఉంటాయంట. అయితే ఆ గ్రామస్తులు ఎంతగానో విసిగిపోయి, ఎంతగానో నిరుత్సాహపడిపోయి ఏం చేశారు అంటే, వారి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. వారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు, మా యొక్క గృహాలలో, మా యొక్క ఇళ్లలో ప్రతిరోజు దొంగలు పడుతూ ఉన్నారు, మీరు కంప్లైంట్ తీసుకోండి, మాకు సహాయం చేయండి అని చెప్పినప్పుడు వారు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఒక ఊరిలో, ఆ యొక్క గ్రామంలో ఆ యొక్క దొంగల్ని పోలీసులు పట్టుకోలేకపోయారు. అయితే ఆ యొక్క గ్రామ పెద్దలు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా మీరు మాకు సహాయం చేయలేకపోతున్నారు, ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వేరే వాళ్ళు వచ్చన్నా మాకు సహాయం చేస్తారేమో, మా గ్రామానికి సహాయం చేస్తారేమో అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో నిరుత్సాహంగా వాళ్ళు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్తో వెళ్ళిపోయారు. అలా నలుగురు పోలీసులు ఇన్స్పెక్టర్స్ అలా నలుగురు మారిపోయారు. కానీ ఒకరోజు ఒకసారి ఏం జరిగిందంటే, ఆ యొక్క ట్రాన్స్ఫర్ అయిపోయిన ఒక పోలీస్ ఆఫీసర్ ఆ యొక్క గ్రామానికి వచ్చారు. ఆ గ్రామానికి వచ్చిన వెంటనే ఈ గ్రామస్తులందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నారంట, ఇప్పటికే మా గ్రామంలో ఉన్న యొక్క సమస్యను ఎవరు ఎదుర్కోలేక, వాళ్ళు ఆ యొక్క సమస్యను వాళ్ళు జయించలేక నలుగురు ఇప్పటికే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు, మీరన్నా ఇప్పుడు పట్టుకుంటారా, ఆ దొంగల్ని మీరు పట్టుకుంటారా, ఆ దొంగల్ని పట్టుకొని మాకు సహాయం చేస్తారా, ప్రతిరోజు మా గ్రామంలో ఎవరికో ఇంటిలో దొంగలు పడుతూ ఉన్నారు, మాకు సహాయం చేస్తారా అని అడిగినప్పుడు, నాకు టైం ఇవ్వండి అని అడిగారు. అయితే తను ఏం చేశారంటే, ఒక వారం రోజులు ఆయనకి టైం ఇచ్చారు ఆ గ్రామస్తులందరూ. ఒక వారం రోజుల తర్వాత కూడా ఆ యొక్క పోలీస్ ఇన్స్పెక్టర్ ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పుడు మళ్ళీ గ్రామ పెద్దలు ఆయన దగ్గరికి వెళ్ళి, పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు కూడా ఏమీ చేయలేకపోయారు, మీరు కూడా ఏమీ సాధించలేకపోయారు, మిగతా వాళ్ళలాగా మీరు కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోండి సార్, మా గ్రామంలో ఉన్న సమస్యను ఏ పోలీస్ ఆఫీసర్ కూడా తీర్చలేకపోతున్నారు సార్, మాకు సహాయం చేయండి సార్ అని చెప్పినప్పుడు ఆయన అన్నారు, నాకు 4 రోజుల టైం ఇండి, 4 డేస్, 4 రోజులు నాకు టైం ఇవ్వండి, నేను ఏం చేస్తానంటే, నేను ఆ 4 రోజుల్లో దొంగలు నేను పట్టుకోకపోతే నేనే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాను అని చెప్పారంట. అని
వెంటనే అలా చెప్పినప్పుడు, సరే సార్ మీరు చెప్తున్నారు కదా 4 రోజులు మేము టైం ఇస్తున్నాం మీకు, ఆ 4 రోజుల్లో మాకు సహాయం చేయండి. ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, ఒక క్రైస్తవుడిగా ఆ యొక్క పోలీస్ ఆఫీస్ ఒక ఆ యొక్క ఉద్యోగంలో కొనసాగుతున్నాడు, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేశారంట, ప్రభా నాకు 4 రోజులే టైం ఉందయ్యా, నువ్వు సహాయము దయచేయవా ప్రభా, ఏమి చేయాలో ప్రభా, ఎంతోమంది ట్రాన్స్ఫర్ అయిపోతూ వెళ్తూ ఉన్నారు, నేను నీ బిడ్డగా ఈ యొక్క స్థానానికి వచ్చానయ్యా, ఈ యొక్క ప్రాంతానికి వచ్చాను, నువ్వు నాకు సహాయం చేయవా అన్నప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని చూపించారంట. మనం ఏదైతే చదువుకున్నామో యెషయా గ్రంథము 1:3 ఎద్దు తన కాముందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును, ఇశ్రాయేల్ ప్రజలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అన్న వాక్యాన్ని చూచినప్పుడు తనకు అప్పుడు ఆ వాక్యానుసారంగా తను అర్థం చేసుకొని ఆ రోజు నైట్ ఆ రోజు రాత్రి ఆ యొక్క గ్రామాన్ని కాపలా కాయడం కోసం వెళ్ళిపోయారంట. ఆ గ్రామాన్ని కాపలా కాయడం కోసం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో అంతా కాపలా కాశారు, కానీ తెల్లారి మళ్ళీ ఇంకొక కంప్లైంట్, మా యొక్క గృహంలో మా యొక్క ఇంటిలో దొంగలు వచ్చారు, దోచుకొని వెళ్ళిపోయారు, మా గృహంలో దొంగలు ఉన్నారు అని ఆ యొక్క ఎవరైతే ఆ గృహం యజమాని ఉంటారో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట. అయ్యో మేమంతా రాత్రంతా కాపలా కాసమే, రాత్రంతా చూసామే, అయినా కూడా ఏం ప్రయోజనం లేదే అని ఆ ఇన్స్పెక్టర్ నిరుత్సాహపడిపోయారు. కానీ ఏం జరిగింది అంటే తర్వాత ఆ యొక్క గృహస్థులు, ఆ గృహంకు సంబంధించిన వారు ఎవరైతే దొంగతనం చేశారో ఆ గృహంకు సంబంధించిన యజమాని చెప్పాడంట, ప్రతిసారి మా గ్రామంలో దొంగలు పడుతూ ఉంటారు, కానీ ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తారంటే దొంగతనం చేస్తారు కానీ గాడిదలను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, గాడిదలు వదిలేసి వెళ్ళిపోతారు, ఆ దొంగలు ఎవరో తెలియట్లేదు, గాడిదలు మాత్రం ఇంటి ముందు ఉంటాయి అని చెప్పేటప్పటికి ఏం జరిగింది అంటే, సరే మీరేం చేస్తారు అంటే ఆ గాడిదలను ఆ యొక్క కానిస్టేబుల్ పిలిచి ఆ ఇన్స్పెక్టర్ గారు ఏమన్నారంటే ఆ గాడిదలను తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్లో కట్టేయండి, మన పోలీస్ స్టేషన్లో ఉంచండి అని చెప్పారంట. ఇదేంటి దొంగలను పట్టుకోమంటే గాడిదలను పట్టుకుంటున్నాడు అని అందరికి ఒక ఎగతాళిగా ఉండిపోయారంట ఇన్స్పెక్టర్ గారు. అప్పుడు వాళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే వెంటనే అక్కడ 2 ప్రభువా నాకు ఇంకా 3 రోజులే ఉంది, నువ్వు జ్ఞానం అనుగ్రహించి వాక్యం ద్వారా నాకు జ్ఞానం అనుగ్రహించి అని చెప్పి 2 రోజులు ఆ గాడిదకి ఆహారము పెట్టకుండా, 2 రోజులు ఆ యొక్క గాడిదలకి ఆహారం పెట్టకుండా 3వ రోజు ఏం చేశారంటే ఆ గాడిదలను వదిలివేశారు. పోలీస్ స్టేషన్ నుంచి వదిలివేయగానే వెంటనే ఆ గాడిదలు పరిగెత్తాయంట. వెనక ఇన్స్పెక్టర్ గారు కానిస్టేబుల్ వాళ్ళందరూ పరిగెత్తి అవి ఎక్కడ ఆగాయో అంటే ఒక మారుమూల ఆ గ్రామానికి చివర మారుమూల ఉన్న ఒక బాగా పాడైపోయిన ఒక గృహములు ఆగాయంట. అక్కడ ఆ గాడిదల యొక్క యజమాని ఎవరైతే దొంగతనం చేస్తూ ఉంటారో ఆ యజమానులు వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ఆగిపోయారంట. అప్పుడు దొంగల్ని పట్టుకున్నాడంట. చూసారండి, దేవుడు ఆ యొక్క వాక్యమును చదవడం ద్వారా ఆయనకు ఆ విధంగా అర్థమయ్యాడు. మన ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటో తెలుసా? మనము దేవుణ్ణి మనము ఎప్పుడు బాగా అర్థం చేసుకుంటామో తెలుసా? మన ఒక్క వాక్య ప్రసంగ అంశము దేవుణ్ణి మనము ఎప్పుడు బాగా అర్థం చేసుకోగలమో తెలుసా? మొట్టమొదటిగా ఆయన మాట వింటే మనం దేవుణ్ణి బాగా అర్థం చేసుకోగలము. మనము ఆయన మాట వినినట్లయితే మనము దేవుణ్ణిని బాగా అర్థం చేసుకోగలం. చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము దేవుడు అబ్రహామును పిలుస్తారు. అబ్రహాము నీవు నీకు బంధువులను నీకు కలిగిన దానిని వదిలివేసి నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు అబ్రహాము అని చెప్పినప్పుడు అబ్రహాము మనం చూసినట్లయితే 12:4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము చేసెను. ఎలా అయితే దేవుడు తనతో చెప్పి ఉన్నారో, నేను నువ్వు వెళ్ళు ఇక్కడ నుంచి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనాంగంగా చేస్తాను అని చెప్పినప్పుడు వెళ్ళిపోయినప్పుడు అబ్రహాముకు అంత నువ్వు వెళ్ళిపో నేను ఆశీర్వదిస్తాను అనలేదు అబ్రహాము. మనం 12వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు చూసినట్లయితే అబ్రహాముని దేవుడు 12 ప్రాంతాలకి తిప్పాడండి. మాట విన్నాడు అబ్రహాము, 12 ప్రాంతాలకి తిప్పాడు. మొట్టమొదటిగా ఊరాను, అది 11వ వచనంలో అధ్యాయంలో ఉంటుంది. తర్వాత హారాను 12వ అధ్యాయంలో, తర్వాత షేకేము 12వ అధ్యాయం 6-7 వచనాల్లో, బేతేలు 12వ అధ్యాయం 8వ వచనంలో, ఐగుప్తు 12వ అధ్యాయం 9-20 వచనాలు, బేతేలు 13వ అధ్యాయం మరలా బేతేలుకు వచ్చారు 13వ అధ్యాయం 1-9 వచనాలు, హెబ్రోను 13వ అధ్యాయము 10
నుంచి 18 వచనాలు, దాను 14 అధ్యాయము 14 వచనాలు, హోబా 14 అధ్యాయము 15-16 వచనాలు, షాలేం 14 అధ్యాయము 17-20 వచనాలు, హెబ్రోను 15 అధ్యాయము 1-21 వచనాలు, తమస్కు 15 అధ్యాయము 2 వచనం, గేరారు 20 అధ్యాయము 1-18 వచనాలు, బయల్షెబ 21 అధ్యాయము 1-34 వచనాలు, మొరియా 22 అధ్యాయము 1-15 వచనాలు, హెబ్రోను మళ్ళీ చివరిగా హెబ్రోను 23 అధ్యాయము 1-20. చూసారా అండి, 17 ప్రాంతాలను దేవుడు మనం ఒక అద్దెకుంటున్న ఇంటిలో, ఒక రెంట్కుంటున్న ఇంటిలో, ఆ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి, పక్క సందునికి, వేరొక స్ట్రీట్కి, వేరొక వీధికి వెళ్ళడానికి మనం ఎంతో కష్టపడతాం. కానీ అబ్రహాము దేవుని మాట విని తన జీవిత కాలంలో 17 స్థలాలను మారాడండి. 17 స్థలాలు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము 17 స్థలాలు, అయ్యో నేను మాట విని నా బంధువులని, నా కలిగిన వాటిని నేను వదిలేసి వచ్చి ఉన్నానే, అయినా కూడా నేను 17 స్థలాలు నేను తిరుగుతా ఉన్నాను అనుకోలేదు. తరువాత ఏం జరిగింది అంటే, మనం చూసినట్లయితే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. 12 అధ్యాయము 4 వచనంలో, నేను నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 12 అధ్యాయము 4 వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని. కానీ ఆ యొక్క ఆశీర్వాదం ఇప్పటికీ కూడా ఆయనకి నెరవేరలేదు. ఆయన ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. దేవుడు ఇక్కడికి వెళ్ళి ఆయన ప్రాంతాలు 17 ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరలేదు. అయితే 17 అధ్యాయంలో దేవుడు మరలా, ఆయన 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు మళ్ళా ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తాడు, నేను నీకు కుమారుని అనుగ్రహిస్తాను అనినప్పుడు 17 అధ్యాయం 17 వచనంలో అబ్రహాము ఈ విధంగా అంటాడు. ఏమంటే అబ్రహాము నవ్వారు. 17 అధ్యాయం 17 వచనంలో అబ్రహాము నవ్వి, నూరేండ్ల వానికి సంతానము కలుగునా, 9 ఏండ్ల సారా కనునా అని తనకి తాను నవ్వుకున్నారు. తరువాత 18 అధ్యాయము 12 వచనంలో మనం చూచినట్లయితే, నేను బలము ఉడికిన దాననే, నా యొక్క యజమానుడు వృద్ధుడే అని సారా నవ్వారు. చూడండి, అబ్రహాము నవ్వాడు, సారా నవ్వారు. కానీ దేవుడు వారికి ఇస్సాకును అనుగ్రహించిన తర్వాత వారు, అయ్యో ఇది సాధ్యం కాదే, దేవుడు ఇలా చెప్తున్నాడే అని నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వుని దేవుడు, వాళ్ళ యొక్క స్థితిని చూసి వాళ్ళు నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వుని దేవుడు యొక్క గొప్పతనం చూసి, ఆ ఇస్సాకును చూసి నవ్వుకునేటట్లు దేవుడు చేశాడు. అంతేకాకుండా దేవుడు 22 అధ్యాయంలో దేవుడు మరలా అబ్రహామును పరిశోధించాడు. నీ ఒక్కగానున్న ఒక్క ఆ ఇస్సాకుని నాకు బలిగా అర్పించు, ఆ వెనుదీయగలేదు. కాబట్టి దేవుడు 22 అధ్యాయంలో 2 సార్లు అబ్రహామునికి ప్రత్యక్షమై, నీవు నా మాట వినినందున నీ యొక్క సంతానం వల్ల భూలోకముల జనులందరూ ఆశీర్వదింపబడతారు అని చెప్పాడు. ఈ విధంగా వారిని దేవుడు ఒక్కొక్క స్టెప్ ఆ స్థలాలు ప్రాంతాలు మారుస్తున్న దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇక సారా వృద్ధాప్యంలో మరణించారు. 23 అధ్యాయంలో సారా మరణం గురించి మనం చదువుతాం. అలాగే 24 అధ్యాయంలో అబ్రహాము బహుకాలం వృద్ధుడై తన దాసులో ఒక పెద్ద దాసిని పిలిచి ఈ విధంగా అంటాడు, నీవు నేను ఎక్కడైతే నా బంధువులు నా స్నేహితులు ఉన్నారో ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి నా యొక్క కుమారుడికి నీవు ఒక భార్యను తీసుకొని రావలను అని చెప్తారు. అని చెప్పినప్పుడు ఆ యొక్క దాసుడు ఏమంటాడంటే, ఆ యొక్క స్త్రీ నాతో రాను అని చెప్తే నేనేం చేయాలి అని చెప్పినప్పుడు, చూడండి అబ్రహాముకి దేవుడు ఏ విధంగా అర్థమయ్యాడో 24 అధ్యాయం 39-40లో చూసినట్లయితే, ఎవని సన్నిధిలో నేను జీవిస్తూ ఉన్నానో, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీకు నీ ప్రయాణమును సఫలము చేయును, నా తండ్రి ఇంటి నుండి నా కుమారుని భార్యను తీసుకొని వచ్చదవు. చూసారా అండి, వారు కొన్ని సంవత్సరాల క్రితం ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి వారు నవ్వుకున్నారు.
వారు చాలా నవ్వుకున్నారు. అయ్యో ఇది సాధ్యమని. కానీ వాళ్ళు దేవుడు ప్రాంతాలు 17 ప్రాంతాలు తిప్పినప్పటికీ దేవుణ్ణి వారు అర్థం చేసుకుంటూ ఉండడం బట్టి, దేవుడు వారిని వృద్ధాప్యంలో ఆశీర్వదించడం దాన్ని బట్టి వారు చూసారా అండి, చివరికి ఆ యొక్క దాసుని పంపి నువ్వు మా యొక్క కుమారునికి భార్యను తీసుకురా అన్నప్పుడు ఆ యొక్క విశ్వాసంతో కూడిన మాటలు దావీదు అబ్రహాం గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నేను ఎవరి సన్నిధిలో నేను నివసిస్తున్నానో, ఎవరు నన్ను చూసుకుంటున్నారో, ఎవరి సన్నిధిలో ఏ కాపుదలలో నేను ఇన్ని ప్రాంతాలలో నేను ఆశీర్వదింపబడ్డానో, ఇన్ని ప్రాంతాలలో నేను ఉన్నానో, ఆ యొక్క దేవుడే తనకు నీకు ముందుగా దూతను పంపి నీ యొక్క ప్రయాణంని సఫలం చేస్తాడు. ఎంత విశ్వాసంతో కూడిన, ఎంత బాగా దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఆయన కార్యాలు చూసినప్పుడు ఆయన మాట విని బయలుదేరాడు. అయ్యో దేవుడు 17 స్థలాలను మార్చి మార్చి నన్ను తిప్పుతూ ఉన్నారే అని బాధపడలేదు. కానీ దేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకున్నాడో చూడండి. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో, ఆ యొక్క దేవుడు, ఆ యొక్క యెహోవా దూత నీకు ముందుగా వెళ్ళి నీ యొక్క ప్రయాణమును సఫలం చేస్తారు. నువ్వు నీవు వెళ్ళి కుమారునికి భార్యను తీసుకుని వస్తావని విశ్వాసంతో కూడిన మాటలు చెప్తూ ఉన్నాడు. చూసారా అండి, ఎంత గొప్ప ధన్యతో మనకి దేవుడు ఎప్పుడు అర్థమవుతాడో తెలుసా? మనము ఆయన మాట నమ్మినప్పుడు మనం దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోగలము. ఎలా అంటే, ప్రభా నీ మాట చొప్పున నేను నడుస్తున్నప్పుడు నా గొప్పతనం, నా కార్యాలు, నా శక్తి, నా జ్ఞానం కాదు, నీ యొక్క జ్ఞానంతో 17 స్థలాలు మార్చినప్పుడు కూడా అబ్రహాము విశ్వాసం కలిగి ఉండడం బట్టి, ఆ వృద్ధాప్యంలో దేవుడు ఆయన్ని ఆశీర్వదించడం బట్టి వారిద్దరు నవ్వారు. కానీ దేవుడు వారికి సంతోషకరమైన ఆశీర్వాదకరమైన నవ్వును కలగచేసి వారిని ఆశీర్వదించారు. వారికి దేవుడు పూర్తిగా అర్థమయ్యాడండి. ఆ వృద్ధాప్యంలో అబ్రహాము పలుకుతున్న మాట, ఎవరి సన్నిధిలో నేను జీవిస్తూ ఉన్నానో, ఆ యొక్క యెహోవా దూత నీకు ముందుగా వెళ్ళి నీకు ప్రయాణంను సఫలం చేస్తాడు. ఎంత గొప్ప ధన్యత అండి. మనం దేవుని మాట వినినట్లయితే దేవుడు మనకి పూర్తిగా అర్థమవుతాడు. రెండవది, మనము సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు పూర్తిగా అర్థమవుతారు. అవునా అండి, మనకి సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు పూర్తిగా అర్థమవుతారు. మరియా, మార్తా, లాజరు వీరు వాళ్ళు వారు ఒక గృహంలో ఉంటూ ఉండగా, బెతనీ అనే గ్రామంలో ఉంటూ ఉండగా, లాజరుకు ఆరోగ్యం బాగలేదని ఆ యొక్క ఇద్దరు సహోదరులు మరియా, మార్తా యేసయ్యకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు, ముందుగానే తెలియపరిచారు. కానీ కొన్ని రోజుల తర్వాత లాజరు, అప్పుడు ఆ యొక్క యేసయ్య ఈ విధంగా అంటారు, ఈ యొక్క రోగము మరణం కోసం రాలేదు, కానీ దేవుని కుమారుడు మహిమార్థం, ఆయన మహిమపరచడం కోసం ఈ యొక్క రోగము వచ్చింది అని చెప్తారు. తర్వాత ఆ యొక్క లాజరు చనిపోతారు. చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత యేసయ్య యెరూషలేము నుంచి బెతనయాకు వచ్చారు. అసలు యెరూషలేముకు బెతనయాకు ఎన్ని కిలోమీటర్లు తెలుసా అండి? 2 మైళ్ళు మాత్రమే, అంటే 2.5 కిలోమీటర్లు మాత్రమే. అలా ఉంటూ ఉండగా అలా బెతనయాకు వచ్చారు యేసయ్య. బెతనయాకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా యోహాను సువార్త 11:21 మార్త ఈ విధంగా ఉంటుంది. ఏమని అంటుందో తెలుసా? ప్రభా నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావకుండెను. 11:21 మొట్టమొదటిసారిగా మార్త అంటుంది. కానీ 11:32 మరియ కూడా ఇదే మాట అంటుంది, ప్రవ్వా నువ్వు ఈ యొక్క ప్రాంతంలో ఉంటే, ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావకుండెను. వారు అనుకుంటున్నారు, ప్రవ్వా నువ్వు ఇక్కడ ఉంటే వారిద్దరూ ఏసైను చూసి, ఏసై వచ్చారు 4 రోజుల తర్వాత, ఏసైను చూసి నిజంగా నువ్వు ఇక్కడ ఉంటే చావకుండా ఉండేవారు ప్రవ్వా, నా సహోదరుడు చావకుండా ఉండేవాడు ప్రభా అని వారి ఇద్దరు అన్నారు. కానీ వారికి దేవుడు అంటే ఎక్కడి వరకు అర్థమైంది అంటే, దేవుడు రోగాల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడు గాయాల్ని కడతాడు, అక్కడి వరకే అర్థమైంది. కానీ వారికి దేవుడు మరణానికి కూడా, మరణం మీద కూడా దేవుడికి అధికారం కలదు, నేనే పునరుద్ధానమును జీవమును అన్న దేవుడు మనం కలిగి ఉన్నాము, అన్న వారిని మనం కలిగి ఉన్నాం అన్న గొప్ప దేవుడు యేసయ్య అని వారికి అర్థం కాల. కానీ 11:43 యేసయ్య లాజరు యొక్క సమాధి దగ్గరకు వెళ్ళి, లాజరు తిరిగి బయటికి రా అన్నప్పుడు
అప్పుడు వారికి అర్థమైందండి. వారు అన్నారు, ప్రభా ఇక్కడ ఉంటే నా యొక్క సహోదరుడు చావకుండా ఉండేవాడు ప్రభా అని ఇద్దరు ఆ యొక్క సహోదరులు ఇద్దరు మార్తా మరియా అన్నారు. కానీ వారికి ఒక సమస్య వచ్చింది, ఒక్కగానొక్క సహోదరుడు చనిపోయాడు. అప్పుడు వారికి అర్థమైంది దేవుడు అంటే ఏంటో. దేవుడు రోగాన్ని స్వస్థపరిచే దేవుడే కాదు, ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవము, ఆయనకి మరణం మీద కూడా అధికారం ఉందని వారికి అప్పుడు అర్థమైందండి. వారికి ఏం అప్పుడు అర్థమైంది, అప్పుడు జరిగిన విషయం ఏమో తెలుసా, వారు ఆ యొక్క అద్భుతకారులు వారితో కూడా వారిని ఓదార్చడానికి యెరూషలేము నుంచి ఎంతోమంది యూదులు వారి దగ్గరికి వచ్చారు. ఆ యొక్క అద్భుత కార్యాన్ని వారు చూచినప్పుడు యూదులు ఆ యొక్క యేసేని, అనేకులు యేసేని నమ్మారంట. 11:45 చూసినట్లయితే యేసే అందు విశ్వాసం ఉంచారు. ఆ యొక్క అద్భుత కార్యాన్ని వారు చూచినప్పుడు అనేక మంది యూదులు యేసునందు విశ్వాసం ఉంచిరి. యోహాను సువార్త 11:45 ఉంటుందండి. చూసారా అండి, మన జీవితాల్లో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది అసాధ్యము వాళ్ళు అనుకున్నారు, నువ్వు ఇక్కడ ఉంటే చావకుండా ఉంటారు, ఇప్పుడు మనం నువ్వేమి చేయలేవు అన్నట్లు అనుకున్నారు. కానీ దేవుడు నాకు మరణం మీద కూడా అధికారం ఉంది, నేను మరణించిన వారిని కూడా లేపగలను, అంత సర్వశక్తిమంతుడైన దేవుణ్ణని వారికి ఒక సమస్య వచ్చినప్పుడే అర్థమైందండి. ఆ సమస్య వచ్చినప్పుడు, ఎదురైనప్పుడు, వారికి ఆ విధంగా అర్థమైనప్పుడు ఆ యొక్క అద్భుత కార్యాన్ని చూసి యూదులు దేవుని యందు అనేక మంది విశ్వాసం ఉంచారు. నీనా జీవితంలో వీరు ఆశీర్వదించబడడం, ఈ కార్యం జరగడం అసాధ్యము అని అనుకుంటా ఉంటారేమో, ఈ కార్యం జరగదు అసాధ్యము అని అంటారు. కానీ దేవుడు శక్తి, నీకు దేవుడు ఎంత గొప్పగా అర్థమవుతాడో తెలుసా, ఇది మాత్రమే దేవుడు చేయగలడు కాదు, దేవుడు సమస్తాన్ని చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. నువ్వు సమస్యలు ఉన్నావా, ఆ సమస్యలో నీకు ఆ సమస్యను నీకు దేవుడు దూరం చేసి ఆ సమస్యలో నిన్ను ఆశీర్వదించి నీ జీవితం ద్వారా ఎంతో మందిని ఎలాగైతే ఆ యొక్క అద్భుత కార్యాన్ని చూసి యూదులు దేవుని యందు విశ్వాసం ఉంచారో, నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా అనేక మందిని దేవుడు ఆయన వైపు త్రిప్పుకోవాలని, ఆయన వైపు ఆకర్షించుకోవాలని చూస్తూ ఉన్నారు. నీ సమస్యల్లో నువ్వు దేవుడు ఇదే కార్యం చేయగలడు అని నువ్వు లిమిట్గా పెట్టుకోవద్దు దేవుణ్ణి. దేవుడు ఎంతైనా సమర్థుడు, ఎంతైనా చేస్తాడు. ఆయన్ని అర్థం చేసుకున్నట్లయితే నీకు అసాధ్యమే, ఈ లోక దృష్టిలో ఆ కార్యం జరగడం అసాధ్యమే. కానీ దేవుడికి అసాధ్యం అనేది ఏదీ లేదని నువ్వు నమ్మగలిగితే నీ యొక్క జీవితం ద్వారా, నీ యొక్క సాక్ష్యం ద్వారా ఎంతో మందిని నీ ద్వారా దేవుడి వైపు నువ్వు తిప్పగలగా గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించగలడు. మనం మూడవదిగా మనం చూచినట్లయితే మన పరిస్థితులు మనకు అర్థం కానప్పుడు దేవుడు ఎవరు అని అర్థమవుతుంది. ఈ సంవత్సరంలో మనం జనవరిలో ఎంతో సంతోషంగా ఒక వాగ్దానంతో మనం మొదలుపెట్టాం. మా జనవరి, ఫిబ్రవరి ఎంతో సంతోషంగా ఉన్నాం. కానీ మార్చిలో మనకు పరిస్థితులు ఏమీ అర్థం కాలేదు. మన స్థితి ఎలా అయిపోయింది అంటే, మన దగ్గర సామర్థ్యం ఉన్నా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి. మన దగ్గర మన సామర్థ్యం ఉంది, నేను ఈ పని చేయగలను అయినా కూడా బయటకు వెళ్ళి చేయలేని పరిస్థితి. ఆ వైరస్ మనకి సోకితే కనీసం మన కుటుంబ సభ్యులు కూడా వచ్చి మనల్ని ఓదార్చలేని పరిస్థితి, ఒక అర్థం కాని స్థితిలో వెళ్ళిపోయాం. కానీ అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది, మన కుటుంబాలని కాపాడుతుంది ఒక్క దేవుడు మాత్రమే. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి, కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు ఇది కేవలం దేవుడు వల్ల మాత్రమే ఇది ఈ యొక్క వైరస్ని కానీ ఈ యొక్క వైరస్ నుంచి మనం కాపాడుకోగలమని ప్రతి ఒక్కరికి దేవుడి గురించి అర్థమవుతుంది అండి. మనం చూసినట్లయితే దేవుడి జ్ఞానంతో మాత్రమే మనం ఎలా ఉండాలి, ఎలాగ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎలాగ మన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, ఎలా ఉండాలి, ఆ యొక్క దేవుడి జ్ఞానంతో మాత్రమే మన కుటుంబాన్ని కాపాడుకోగలమని దేవుడి యొక్క విలువ మనకు అర్థమవుతుందండి. దేవుడు అంటే ఏంటో ఇప్పుడు ఈ టైంలో, ఈ సంవత్సరంలో చాలా మందికి దేవుడు అంటే ఏంటో అర్థమైంది. మన అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు నిజంగా దేవుడిని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నువ్వు కుడికి ఎడమికి పోవు, కానీ దేవుడు నాకు సర్వశక్తిమంతుడు, ఏ పరిస్థితి వచ్చినా ఆయన సహాయం చేయడానికి, ఆశీర్వదించడానికి, ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి సమర్థుడు అని నమ్మగలిగితే ఎటువైపు వెళ్ళవండి, ఆయన వైపే చూస్తూ ఆయనే గొప్ప దేవుడు, ఆయన నాకు సహాయం చేస్తాడని నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తూ ఉంటావు. అందుకే జెఫన్యా గ్రంథము 3:3
పదిహేడవ వచనంలో ఏమునిందంటే, నీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నారు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. మీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నారు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. చూసారా అండి, మనం దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేసుకుంటామో తెలుసా? మన యొక్క ఆయన మాట వినినప్పుడు దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలం. అదేవిధంగా మనం ఆయన సమస్యల్లో దేవుడు మనకి ఇంకా బాగా అర్థమవుతారు. మనం అక్కడ వరకే లిమిట్ చేసావేమో, ఈ సమస్య నేను దాటిపోలేనేమో అనుకుంటావేమో, ఆ సమస్య గుండా నువ్వు ఆ సమస్య ఎంత అయినా సమాధిలో పెట్టిన లాజను లేపిన దేవుడు, ఎంత ఎండిపోయిన స్థితి అయినా దేవుడు ఆ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన గొప్పతనాన్ని నీ ద్వారా ఈ లోకానికి చూపిస్తాడు. మూడవదిగా, మనకు అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేస్తారు. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, యెస్సయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా ప్రభా, నువ్వే తోడయండి, నడిపించండి ప్రభా. నువ్వు మాకు అర్థమడవడానికి ప్రభా ఎవరైతే ఉన్నారో ప్రభా, యొక్క కార్యక్రమాన్ని చూస్తూ తండ్రి వారు నిన్ను ఇంకా అర్థం చేసుకొని నీళ్ళు అంటగట్టబడే జీవితాలు జీవించడానికి మాకు సహాయం దయచేయండి. కేవలం నీ కృప తండ్రి యెస్సయ్య, ఇంకా నీళ్ళు అంటగట్టబడి ఎలా అయితే తండ్రి యెస్సయ్య ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు నన్ను గ్రహించరు అని అంటున్నారో ప్రభా, అటువంటి విధంగా కాకుండా మేము నిన్ను ఇంకా అర్థం చేసుకొని ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా మేము కుడి ఎడమలకు తిరగకుండా నీ వైపు చూస్తూ ధైర్యంగా నిరీక్షణగా విశ్వాసం కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడైన దేవా, నువ్వే తోడేయండి, నడిపించండి. నిన్ను ఇంకా అర్థం చేసుకొని నీళ్ళు అంటగట్టబడే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేసి మా యొక్క జీవితాల ద్వారా నీ యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి తెలియచేసే గొప్ప సాధనాలుగా మమ్మల్ని వాడుకోనండి తండ్రి. నువ్వే తోడేయండి, నడిపించి నీ కృపలో వర్తిల్లింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసే ఆశ్రయము అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున కోట్లాది కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క స్నేహితులకు బంధువులకు తెలియచేయండి. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటే ఆయన మనకు ఎప్పుడూ తోడే ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఈ సీనా ఆశ్రయము.